ఛానల్స్ లేవు మరి భారతి రెడ్డి గారు చైర్మన్ మరి భారత రెడ్డి గారు వారికి ఏమవుతారో నాకు తెలియదు మేడం భారతి రెడ్డి మేడం మాత్రం చైర్మన్ గారు అలాగే భారత సిమెంట్స్ ఓనర్స్ కూడా నాకు తెలిసి భారత రెడ్డి మేడమే కానీ జగన్మోహన్ రెడ్డి గారు తనకేం ఆస్తిపాస్తులు లేవంటున్నారు ఇది ఒక కొత్త వింతగా నాకు కనపడుతుంది మేడం ప్లీజ్ మీకు అర్థమైతే చెప్పండి అర్థం కాకపోతే మన్నించండి ముందుగా మీకు అలాగే ప్యానల్ ఉన్న పెద్దలకి టీవీ ఫైవ్ వీక్షకులకి నమస్కారం సార్ మా అందరికి కూడా అర్థం కాని విషయం ఏంటంటే అంత అమాయకపు బిడ్డ మీద ఇంత నిందలు వేయడానికి ఎలా మనసు ఒప్పుతా ఉంది ఫస్ట్ పాయింట్ సార్ మీరన్నట్టే నేను అంటున్నాను అంత చిన్న బిడ్డ అమాయక బిడ్డ ప్రతి ప్రసంగంలో మాట తప్పకుండా ఒకే మాట ప్రస్తావిస్తాడు ప్రశాంత్ కిషోర్ వేసిన స్ట్రాటజీలో భాగంగా ఫస్ట్ లైన్ ఖచ్చితంగా ఇదే ఉంటది అమాయకపు బిడ్డని మీ బిడ్డని నన్ను నమ్మండి అంటే ఇక్కడ తెలుగు మంతులు ఎవరంటే మేమే సార్ ప్రజలందరూ తెలుగు మంతులు ట్విస్ట్ ఏంట్రా అంటే మా ఆస్తులు పెరగట్లేదు అమాయకపు బిడ్డ ఆస్తులు పెరుగుతున్నాయి అది అర్థం కాని విషయం ఎందుకంటే మా ఆస్తులన్నీ ప్రజా ఆస్తులన్నీ మీరు గమనిస్తే ప్రజల ఆస్తులన్నీ అమ్మకానికి పోతున్నాయి తాకట్లకు పోతున్నాయి లేదంటే ప్రైవేటైజేషన్ లో భాగంగా వెళ్ళిపోతా ఉన్నా పట్టించుకోరు జగన్మోహన్ రెడ్డి గారు తన ఆస్తులు మాత్రం పెరుగుతున్నాయి ఇప్పుడు చెప్పండి వైసీపీ కార్యవర్గం కానీ మన పేటీఎం కార్యకర్తలు అన్నయ్యలందరికీ ఒకే రిక్వెస్ట్ సార్ మీ టీవీ ఫైవ్ సాక్షిగా దమ్ముంటే సాక్షి ఛానల్ నాది కాదని చెప్పనండి సార్ ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా దమ్ముంటే లోటస్ ప్యాలెస్ నాది కాదని చెప్పని చెప్పండి దమ్ముంటే నాకు ఇన్ని ఆస్తులు లేవని ప్రూవ్ చేయమని చెప్పండి దమ్ముంటే ఆ సిమెంట్ భారత సిమెంట్స్ నాది కాదని జగన్మోహన్ రెడ్డి దాన్ని ప్రకటించమని చెప్పండి సార్ అప్పుడు అమాయకపు బిడ్డ అని ఒప్పుకుంటాను ఎందుకంటే అమాయకులు ఎవరు అంటే మేము సార్ ప్రజావేదిక కూల్చివేత వల్ల 9 కోట్లు మాకు నష్టం వచ్చింది ప్రజాధనం దుర్వినియోగమైంది ఆ రోజు అలాగే రాజధాని ప్రాంతాన్ని నిలిపివేసి అక్కడ డెవలప్మెంట్ చేయకపోవడం వల్ల ఎన్నో పరిశ్రమలు వెనక్కిపోయినాయి సార్ దాని వల్ల నష్టపోతున్నది మేము మా డబ్బుకు డొల్ల పడుతుంది పోలవరం పూర్తి చేయకపోవడం వల్ల అక్కడ నిలిపివేసి ఇప్పుడు ఆ బడ్జెట్ మళ్ళీ పెరిగినా రేపు మన వల్లే మన మీదే భారం పడుతుంది దాని వల్ల మనకు పరోక్షంగా దగ్గర దగ్గర 8 కోట్లు పడుతుందో కూడా అంచనా లేకపోతున్నారు ఈ రోజు వాలంటీర్ వ్యవస్థ కేవలం వైసీపీ కోసమే పనిచేసే వాలంటీర్ వ్యవస్థను యూటిలైజ్ చేస్తూ నెలకి 1 లక్ష రూపాయలు 1 కోటి రూపాయలు పై వాళ్ళకి జీతాలు ఇస్తున్నారు అంటే ఇది ఎవరు పినబడుతున్న భారం ఇది కాదని గృహ సాధకులు మళ్ళా స్టిక్కర్లు గతంలో ఒక మొట్టికే మీకు గుర్తుకుని ఉంటుంది సార్ భవనాలకు పెయింట్లు వేసి ఆ పెయింట్లను తొలగించడానికి ఒక ఖర్చు వేసినందుకు ఒక ఖర్చు దగ్గర 1300 కోట్లు అంట ఇన్ని ఖర్చులు మానెత్తనేసి ఇసుక పాలసీ రద్దు చేసి 7800 కోట్లు ఇట్లంతా మా డబ్బులు జగన్మోహన్ రెడ్డి గారి ఖాతాలోకి పోతుందా లేకుంటే వాళ్ళ కార్యవర్గంలో ఖాతాలోకి పోతుందా వాళ్ళేమో ధనికులు అవుతున్నారు మేమేమో సామాన్యులు అమాయకులం అని చెప్పే జగన్మోహన్ రెడ్డి తెలివైన మంత్రులు అని చెప్పుకునే మేము ఆయన చేత మోసపోతూ ఆయన ఆస్తులు పెంచుతూ మా ఆస్తులు పోగొట్టుకుంటూ మరొక హైలైట్ ఏంటంటే మా మందుబాబుల్ని ఐ మీన్ మా అన్నయ్యలు నమ్ముకునేసి రాబోయే రోజులకు కూడా కావాల్సిన తప్పు చేశాడు జగన్ అన్న అంటే ఎవరు మోసపోతున్నారు ఎవరు తెలుగు మంత్రులు రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాలి ఇంతకన్నా డీటెయిల్ గా చెప్తే మళ్ళా మేము పార్టీ ముసుగేసుకునేసి జగన్మోహన్ రెడ్డి గారు పడి ఏడుస్తున్నాము అని ఒక వర్గం అంతా మా మీద పడి ఏడుస్తుంది అరే బాబు మేము వాస్తవాలు చెప్తున్నాము మేము మోసపోతున్నాము మీ అమాయక బిడ్డ వల్ల తీసుకుపోయి మేళ్ళకాడ పెట్టుకోండి మీ అన్నని నెక్స్ట్ సంవత్సరం బటన్ నొక్కుతున్నా అంటాడు కదా సార్ ఆ బటన్ నొక్కే ఇంటికి పంపిస్తాం మీ ఇంట్లో భద్రంగా చూసుకోండి మీ అన్నని ఎందుకంటే ఇంతమంది నష్టపోతూ ఆయన ఒక్కడే బాగుపడుతూ ఆయన కార్యవర్గం బాగుపడుతూ ఎస్పెషల్లీ మనం కబ్జాల గురించి దందాల గురించి అవినీతి గురించి మనం మాట్లాడడం లేదు అవి మాట్లాడితే ఇంకెన్ని కోట్లు బయటకు వస్తే మీరు ఆలోచించుకోండి ఇక్కడ ఆలోచిస్తున్నది కేవలం వీటి గురించి మాత్రమే ఇక్కడ ఆస్తులు అమ్ముడుపోతున్నది అప్పుల పాలవుతున్నది ప్రజలు బాగుపడుతున్నది దోచుకుంటున్నది దాచుకుంటున్నది జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కార్యవర్గం ఇప్పటికైనా తెలివి తెచ్చుకొని ఈ రాష్ట్ర ప్రజల్లారా మీ ఇళ్ళకాడికి వచ్చినప్పుడు మా నమ్మకం నువ్వే అన్నప్పుడు నాయన నీ ఆస్తులు పెరిగాయి నీ కార్యవర్గం ఆస్తులు పెరిగాయి మేము నష్టపోతున్నాం మా ఆస్తులు తగ్గిపోతున్నాయి నువ్వు ఇచ్చేది 1 రూపాయి ఇస్తే మా దగ్గర 100 రూపాయలు తీసుకుంటున్నావు నీ సంక్షేమ పథకాలు మాకు వద్దురా నాయన ప్రజలు సాక్షాత్తు చెప్తున్నారు కొన్ని మనం చూస్తున్నాం కొన్ని చూడలేకపోతున్నాం ఈసారి ప్రతి ఒక్కరు చెప్పండి అమ్మా మీ ఇళ్ళకి వచ్చినప్పుడు మాకు ఆ సంక్షేమ పథకాలు వద్దు మాకు ఉద్యోగాలు కావాలి మౌలిక సదుపాయాలు బాగుండాలి రోడ్లు కావాలి డెవలప్మెంట్ కావాలి కంపెనీలు కావాలి గత ప్రభుత్వంలో వచ్చిన కంపెనీలు తరమగొట్టే ప్రయత్నం కీర్తన్ గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను